పైకి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పుకున్నా, ఆడాడ అదన్న ప్రసంగలుండా? అదంత వీజీగా అయ్యే పని కాదు. పొదలకూరు, మర్రిపాడు, సీతారాంపురం, అల్లూరు, వెంకటాచలం, అనంతసాగరం ఇట పేర్లు మారాయంతే, మిగతా గలభా అంతా సేమ్ టు సేమ్. మర్రిపాడు మండలంలోని చుంచులూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య జరిగిన స్వల్ప వివాదంతో ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఎస్ఐ విశ్వనాథరెడ్డి ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మండల వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పొదలకూరు మండలంలో పలు గ్రామాల్లో పోలింగ్ కు ఓటర్లు బారులు తీరారు. తోడేరు, విరువూరు, తాటిపర్తి, నలబాలెం, ప్రభగిరిపట్నం గ్రామాల్లో ఓటర్లు ఎండలో అవస్థలు పడ్డారు. పోలింగ్ ఆలస్యంగా జరుగుతుండటంపై తాటిపర్తిలో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విరువూరులో గ్రామస్తులు ఓటర్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ప్రభగిరిపట్నంలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోగా ఎస్ఐ రామకృష్ణ ఇరు వర్గాలను తరిమికొట్టారు. కాకలు అయిపోతా ఉండి ఏం చేయాలి, పార్సల్ అన్న తెప్పిండు మాకు అందరికి. అల్లూరులోని రామకృష్ణ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ